హాయ్ అండి, నేను మీ భవానీని. సాయి భక్తులందరికీ నమస్కారం. ఓం సాయి నమో నమః. శిరుడి సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. జై జై సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. నా పూజ ఎలా చేసుకున్నానో చూడండి. నేను వేసానండి తమలపాకు. తమలపాకుతో 5 ఆకులు వేసుకునండి. పాలాభిషేకం చేసి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకునండి. ఇంట్లో పసుపు బ్లౌజ్ ఉందండి. నాకు ఈరోజు నాకు బాబాగారు పొద్దున్నే లేచిన వెంటనే యూట్యూబ్లో సిడీలో పసుపు డ్రెస్లో దర్శనమిచ్చారండి. స్టార్టింగ్ నుంచి అలా చూసుకుంటే అప్పుడు నేను అనుకున్నాను ఇంట్లో బ్లౌజ్ ఉంది కదా, ఇలా అలంకరిందాము అని అనుకున్నానండి. టోపీ కూడా పసుపుదే పెడదామని చూసానండి, కానీ కుదరలేదు నాకు. నేనైతే ఈ రకంగా నేను పూజ చేసుకుంటున్నానండి. నా పూజ మీకు నచ్చుతుందో లేదో కానీ తెలియదు కానండి, వీడియో మాత్రం పూర్తిగా చూసండి. నచ్చుతుందో లేదో లైక్ చేయండి. నాకు ఇంట్లో ఉన్నంతలో నేను పూజ ఈ రకంగా చేసుకోవాలనుకుంటానండి. బాబా కూడా, ఆ దేవుడు కూడా నన్ను అలాగే పువ్వులయ్యి కూడా ఎక్కడో దుఃఖం తెచ్చుకుంటానండి. మా చెట్లు పువ్వులు పూయట్లేదు, 2 ఎర్రమందారాలు పూసినాయండి. పక్కన ఇంకొకళ్ళ దగ్గర చెట్టు దగ్గర నేను తెచ్చుకుని, అలాగే ఈ టోపీ కూడా నేను సిరిడిలోనే కనుక్కున్నానండి. బాబా విగ్రహం కూడా నేను సిరిడి నుంచి గుడి దగ్గరే అమ్ముతారు కదండి, అన్నీ అక్కడి నుంచే తెచ్చుకున్నానండి. సిరిడి నుంచే తెచ్చుకున్నాను. లక్ష్మీవారి నాడు కంపల్సరిగా నేను పూజ ఇలా చేసుకుంటానండి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి సమర్థ కోటి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ లోపల పోరనండి, గులాబ్ పువ్వు ఉందండి. అత్తయ్యగారు చెట్టును పూసి బాబా గారికి పెట్టండి అని పోరిన గులాబ్ పువ్వు ఇచ్చిందండి. బాబా గారికి గులాబ్ పువ్వు అంటే ఇష్టం కదండి, అందుకోసం గులాబ్ పువ్వు కూడా పెట్టాను నేను. నాకు కొని తెచ్చుకుందామన్నా గులాబీలతోనే పూజ చేసుకుందాం అనేసి కొని తెచ్చుకుందామన్నా కూడా దూరం అండి, చాలా దూరం వెళ్ళాలి. ఎవరు తెచ్చిచ్చి వాళ్ళు కూడా ఉండరండి నాకు. కంపల్సరిగా వాడపిల్ల అయ్యి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరిగా పువ్వులు తెచ్చుకుంటానండి. ఓ పక్కనేమన్నా గోదావరి గాలి వేసేస్తుంది, మాకు గాలి ఎక్కువ వీచడం వల్ల దీపం కూడా కొండెక్కిపోయేలా ఉన్నాయండి. నేను వీడియో తీస్తున్నాను కానీ ఓ పక్కన బాబా గారి దయ వల్ల మీరందరూ బాగుండాలండి. అలాగే నాకు వీడియో ఎడిట్ చేయటం కానీ ఏం చేయటం రాదండి. ఏదో యాప్ మా పెద్ద పిల్లడు డౌన్లోడ్ చేసుకొచ్చాడు. ఇది ఎలా చేయాలో ఏంటో అని కూడా రాదు. నేను ఏంటంటే యూట్యూబ్లో ఎందుకు వచ్చానంటే అండి, నాకు ఇంట్లో కాలక్షేపం అవ్వకండి అనేక రకమైన ఆలోచనలు వచ్చేసి, చాలా ఆలోచనలు వచ్చేసాయండి. అవి పనికి వచ్చి రాని ఆలోచనలు. ఇంకా నా చిన్న కొడుకు నేను పెళ్లి చేయాలి కదండి, ఆ చిన్న కొడుకు పెళ్లి చేసేస్తే నా బాధ్యత నాకు తీరుకొద్దండి. ఎలా ఉందండి నా పూజ? పూజ సమాప్తమైందండి. ప్రసాదం అయితే ఇక్కడ పెట్టానండి పక్కన.